గురుగారు, ధర్మపరుడైన ధర్మరాజు అబద్ధం ఆడటం ఎంతవరకు సమర్థనీయం అంటారు? ఇది చాలా మంది అంటూ ఉంటారమ్మా, ధర్మరాజే అబద్ధం ఆడాడు మనం ఎందుకు ఆడకూడదు అంటారు. అంటే ఏంటంటే, అది వాడుక ఏది ఎక్కడ మనకి బలహీనత ఉంటే అక్కడ చట్టంలాగానే ఎక్కడ ఏ బలహీనత ఉంటే అక్కడ వాడుకోవటం. ఇప్పుడు ధర్మరాజు అబద్ధం ఆడటం తప్పే. ఏమన్నాడు ఆయన, అశ్వత్థామ హతహ కుంజరహ అని మెల్లగా అన్నాడు, అశ్వత్థామ హతహ అని పెద్దగా అన్నాడు, కుంజరహ అని అన్నాడు. ఎందుకంటే అది అనకపోతే ద్రోణాచార్యుడు శిక్ష పడదు, ధనుస్సు వదిలేయడు. కాబట్టి అది అనాల్సిన వస్తుంది. అది క్షత్రియ ధర్మం ప్రకారం శత్రువుని ఎదుర్కోవడానికి ఉత్తమమే. కానీ ధర్మరాజంతటి వాడు అబద్ధం ఆడటం ఎంతవరకు కరెక్టు, అబద్ధం ఆడకూడదు. అందుకని ఆయనకు కూడా ఆ మాట ఎప్పుడన్నాడో, ధర్మరాజు యొక్క రథం చక్రాలు కుంగిపోతాయి భూమిలోకి. మరి చూడండి, ధర్మము యొక్క సత్యము యొక్క విలువ విశిష్టత ఎంతుందో చూడండి. అశ్వత్థామ హతహ కుంజరహ అని మెల్లగా ఎప్పుడన్నాడో ఆ మాట అనగానే ఆ ధర్మరాజు ఎక్కి ఉన్న రథము చక్రాలు భూమిలో కుంగిపోతాయట. మరి చూడండి, సత్యానికి అసత్యానికి సత్యానికి ఎంత తేడా ఉంది చూడండి. సత్యం యొక్క విలువ ఎంత, ప్రకాశం ఎంత గొప్పదో చూడండి. అది కాబట్టి ఇదే కాదు, మళ్ళీ నరకలోక దర్శనం ఆయన పరమపదించిన తర్వాత నరకలోకాన్ని చూపిస్తూ తీసుకెళ్తారు. ఎందుకు చూపిస్తారు? ఇది ఒక్కటే ఆయన ఆడింది, ఇంకా ఎక్కడ అబద్ధం అనేది ఆడల. ఇది ఎందుకంటే సత్యరూపంలో ఉన్న అసత్యం అన్నమాట. ఇది ఒక ఏనుగు చచ్చిపోయింది, అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిపోయింది, కానీ కుంజరహాని మెల్లగా అన్నాడు. ఆ దోషంతో రథచక్రాలు కుంగిపోయినాయి. తర్వాత ఆయనకి వెళ్తూ కూడా స్వర్గానికి వెళ్తూ కూడా నరకలోక దర్శనం, నరకం మీదుగా ఈ నరకం చూపిస్తూ తీసుకెళ్తారు. అంటే ఏంటి, నరకం చూడక్కర్లా ఆయన, కానీ ఆ అబద్ధ అసత్య దోషానికి ఆ నరకలోక దర్శనం చేయాల్సి వచ్చింది. అది ఆయనకి అంటే ఏంటి, ధర్మరాజుకు కూడా శిక్ష తప్పలేదు అసత్యంతో. అలాగే గురుగారు, మనతో మాట్లాడడానికి